சங்கீத சாஹித்ய கலா பிரபூர்ணஹ ஸ்ரீ தாளபாகான்வய ரத்ன தீபஹ ரம்யைஸ்ச நுத்யாதி கலா விசேஷைஹி யோ தோஷயத் வெங்கடநாத சித்தம் விசிந்திய பக்திம் பரமாம் விமுக்தயை அனன்ய லப்யாஹ் பரிகல்ப்ய கீதீஹி தாசு பிரபத்திம் கிருதவான் ஜனஸ்ய தமன்னமாச்சாரிய குரும் பிரபத்யே. சப்தகிரி வாசுடைன ஸ்ரீனிவாச தேவுனிக்கு ఆ స్వామివారి పదకమలాలకి తన జీవనాన్ని అర్పణ చేసుకున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారిని స్మరించుకుంటూ ఈ ప్రసంగం కొనసాగిద్దాం. ఈ ఫాల్గుణ మాసం మహత్తరమైనటువంటి మాసం. ఎందువల్లను అంటే, తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ మాసంలోనే శివసాహిత్యం పొందారు. శ్రీనివాసుని పాదాల దగ్గర తాను తన జీవనాన్ని అర్పణ చేసినట్లుగా కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. అయితే అన్నమాచార్యుల వారి మనుమడు, పెద తిరుమలాచార్యుల వారి పుత్రుడు అయినటువంటి చిన్నన్న, ఆయన నామం జన్మనామం తిరువెంగళనాథుడు. వారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, తాళపాక అన్నమాచార్యుల వారి జీవిత చరిత్రని రచించినటువంటి కావ్యంలో అనుపమ లగ్నంబునందు వైశాఖమున విశాఖను జగంబునల్లసిల్ల జనీయించనన్నమాచార్యుండు అని వారి జనన కాలాన్ని మాసం నక్షత్రం లగ్నం ఈ మూడింటినీ పేర్కొన్నారు ఆయన. అయితే తరువాత మనం చూడదగ్గ విషయం ఏమిటి అంటే, పెద తిరుమలాచార్యుల వారు ఫాల్గుణ బహుళ ద్వాదశి దినము నేడు తీర్థ దివసము నీకు జనకుడ అన్నమాచార్యుండవి చేయవే అని వారి ఆబ్దికన్నాడు భక్తితో వారిని పిలిచి, బంధువులని కూడా పిలిచి వారికి తాను కార్యం నిర్వహించినట్లుగా కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. మనం చూడవలసిన విషయం ప్రధానంగా ఏమిటి అంటే, అన్నమాచార్యుల వారిది మధుర పద్ధతి. ప్రతి జీవాత్మ స్త్రీ అని లేదా రాధ గోపిక నాయిక అని అనేకమైనటువంటి స్థితులలో ఆమెని ఉంచి, ఈ స్త్రీలందరూ అంటే ప్రతి జీవాత్మ స్త్రీయే అంటే ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మను చేరడానికి ఒక యోగ మార్గం తీసుకొని ఆ మార్గావలంబనలో జీవులందరూ కూడా స్త్రీమూర్తులయ్యి పురుషుడు ఏకైక నాయకుడు భగవానుడే భర్త అని భావించి వారికి జీవార్పణ చేయటం అనేది మధుర భక్తి తాత్పర్యం. ఈ స్వామి శ్రీకృష్ణుడు, జీవుడు రాధ. ఈ రాధాకృష్ణ తత్వం మధుర భావ మిళితం, అలౌకిక శృంగార సంవేద్యం. తన సౌందర్యంతో అలరించి, గానంతో మురిపించి, నాట్యంతో మరిపించి తనను తాను సమర్పించుకుంటుంది జీవనాయిక. ఈ యోగంలో శృంగారం అతి మధురమైనది. ప్రేమలో ఆధ్యాత్మిక తత్వం నిండి ఉంటుంది. ఆద్యంతం శృంగారం పొంగువారుతున్నా మిగిలే భావం మాత్రం భక్తి, ఆత్మార్పణ మాత్రమే. శృంగారంలోని అధ్యాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని కలిపి మనం ఈ మధుర భక్తి అని మనం చెప్పచ్చు. అయితే కొన్ని ఆవిడ ఏం చేసింది, ఎలా స్వామివారిని ఆకర్షించింది, లేదా తనని తాను ఏ విధంగా సమర్పించుకుంది అని చెప్పడానికి కొన్ని కొన్ని ఆధారాలు మనం తీసుకోవచ్చు. అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో సేవలు, అలంకారాలు, శృంగారాలు, సింగారాలు, భోగాలు, శోభనాలు, జోలలు, డోలలు, కర్పూర విడేలు ఇటువంటివి అపరిమితంగా కనిపిస్తాయి. సంకీర్తనల అన్నిటిలో కూడా ఆమె ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునకు వలపుల మల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి అని మన సారస్వతంలో, ఈనాటి సారస్వతంలో కనిపించేటటువంటి పదాలకి కావలసినటువంటి సంకీర్తనలు అక్కడున్నాయి. సంసార సంభవాభయ దుఃఖవారాసి దరియింపగా చేయు తరణి తరుణి, హృదయాంగము స్ఫూర్తిని ఎప్పుడు నామోదంబు కలిగించు తావి చెంగలువ చలువ